ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా కస్టమర్ల ఆదరాభిమానాలతో సరికొత్తగా రూపుదిద్దుకున్న మీ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ అమలాపురం సరికొత్త ఫ్యాషన్లతో స్వాగతం పలుకుతోంది. అక్టోబర్ 2వ తేదీన శుభారంభం. చందనా వస్త్ర స్వర్ణాభరణాలతో మీ ఇంట పండుగలు, వివాహ వేడుకలు మరింత శోభాయమానంగా జరుపుకోండి. చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్, సినిమా రోడ్, అమలాపురం. తేజ టైమ్స్ వీక్షకులకి నమస్కారం. అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత, అంటే తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు అని. ఈ ప్రపంచంలో మానవ సంబంధాల విషయాల దగ్గరకు వచ్చేటప్పటికీ చాలా పెద్ద సమస్య ఏంటంటే, నాకు ఒక ఆయన రోజు కనిపిస్తూ ఉంటారు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు, చక్కగా చిరునవ్వు నవ్వుతూ పలకరిస్తారు. కానీ ఈ మధ్యనే తెలిసింది ఏంటంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆయన ఎంత టార్చర్ పెడుతున్నారో నాకు తెలిసి ఆశ్చర్యం వేసింది. మనం ఒక వ్యక్తిని చూసి ఇలా ఉంటారు అని అనుకుని, కానీ అది తప్పు అని తెలిసిన తర్వాత ఏమనిపిస్తుంది, అసలు ఈ లోకంలో ఎవరిని నమ్మాలి అని అనిపిస్తుంది కదా. ఈ ప్రపంచంలో నీకు నిన్న ఏం జరిగినా, లేదు నువ్వు ఈ ప్రపంచానికి నిన్న ఏం చేసినా, ఇవాళ పొద్దున్న లేవాలి, లేస్తావు. కొన్ని కొన్ని విషయాలు మనం నమ్మితేనే మనకి మనశ్శాంతి ఉంటుంది, ఈరోజు బాగుంటుంది అని మనం నమ్మాలి. మనశ్శాంతికి ప్రధానమైనటువంటిది ఏంటంటే నమ్మకం. నమ్మకానికి మనశ్శాంతి ప్రేయస్ లాంటిది, ఇది లేకపోతే అది ఉండదు. నేను గత 25 సంవత్సరాలుగా వెహికల్ నడుపుతున్నాను, కానీ 1 సంవత్సరం క్రితం రోడ్డు మీద పడిపోయి దెబ్బలు తగిలించుకుని 15 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అలాని అసలు రోడ్డు మీదకి బైక్ తీసుకుని రావడమే మానేస్తే, రోడ్డును అపనమ్మకంతో చూస్తే ఎదురొచ్చే ప్రతి కారు, ప్రతి బస్సు, ప్రతి వాహన చోదకుడు నాకు ఒక యమదూతలా కనపడడం మొదలు పెడితే, కాదు కదా, నేను రోడ్డును నమ్మాలి. ఇన్ని వేల సార్లలో ఒక్కసారి ఏదో జరిగి ఉండొచ్చు, కానీ రేపటి నుంచి అలా జరగాలని లేదు కదా. అలాగే ఒకసారి పర్స్ పోయింది బస్సు ఎక్కినప్పుడు, ఇకపై నుంచి నేను కొన్ని 100 ప్రయాణాలు చేస్తున్నాను అప్పటికి, కానీ ఒక్కసారే అది జరిగింది. అలానే ప్రతి వ్యక్తిలోనూ ఒక జేబు దొంగను చూడడం మొదలు పెడితే, అందరికేసి అనుమానంగా చూస్తూ పదే పదే జేబును తడుముకుంటూ కూర్చుంటే, ప్రయాణం చేసినంతసేపు నా మనస్సు గాల్లోకి ఎగిరిపోతుంది, నా మనశ్శాంతి ఎగిరిపోతుంది. అందువల్ల మనకు ఉండవలసింది ఏంటంటే, నమ్మకం అనేది కావాలి, అపనమ్మకం అనేది పోవాలి. ప్రతి వారిలోనూ ఒసామాని వెతకడం మొదలు పెడితే ఒబామా కనపడ్డు, గాడ్సేను వెతకడం మొదలు పెడితే కొన్ని 100,000 మంది గాంధీలు మనకు కనిపించరు. కానీ నిజం అలా లేదు. లేని వాటిని ఊహించుకుని అపనమ్మకాన్ని పెంపొందించుకోవడం మనకి ఎప్పుడూ సరికాదు. ఎందుకంటే మనం వెళ్ళే రోడ్డు 100,000 సార్లు ఒక ఫ్రెండ్ నీ దగ్గర అప్పు తీసుకుని, లేదు నీకు ఒక సహాయం చేస్తానని చెప్పి నిన్ను మోసం చేయొచ్చు, లేదు 10 మందికి సహాయపడే నీ లక్షణాన్ని వీక్నెస్గా భావించి నీ బంధువు ఎవరైనా నిన్ను మోసం చేసి ఉండొచ్చు. అయినా నీ బంధువులందరూ, నీ ఫ్రెండ్స్ అందరూ దుర్మార్గులు కాదు కదా, అందరూ అలాంటి వారు కాదు కదా. అందువల్ల 100,000 సార్లు మనం అనుకుంటే ఈ ప్రపంచం మంచిది, ఈ ప్రపంచం చాలా నమ్మకమైనది, మొత్తం ప్రపంచం నమ్మకమైంది అని అనుకుంటే 10 సార్లు మనం నిరాశకు గురవ్వచ్చు. కానీ ఈ నిరాశ కూడా మనకి ఆశావాదాన్ని కొత్తగా నేర్పుతుంది. నమ్మకం పెంచుకుంటే మనశ్శాంతి నిలబడుతుంది. దీని అర్థం ప్రపంచం అంతా మంచిదే అని నేను అనట్లేదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ నమ్మకస్తులే అని కూడా నేను అనట్లేదు, మీకు మనశ్శాంతి కావాలా వద్దా అనేది కూడా నా చర్చ కాదు. కానీ మనశ్శాంతి కావాలంటే ప్రపంచం మంచిదే అని నమ్మకం మాత్రం కావాలి. అందుకే నమ్ముదాం, మనశ్శాంతిగా ఉందాం. మీ డాక్టర్ శ్రీపాద్.